ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్నో ఆరోగ్యకరమైన మన అందరం చర్చించుకున్నాం మరి దాంతో పాటుగా అందం కూడా అందరికీ ఎంతో అవసరం కదా మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే గనక అప్పుడప్పుడు కొంతమందికి పిగ్మెంటేషన్ లేదా యాక్ని అంటే పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి కొన్ని మచ్చలు పోవు కూడా మరి అలాంటి మచ్చలు పోవాలంటే గనక ప్రకృతి పరంగా ఏదైనా చిట్కా ఉందేమో తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ రోజు మన ప్రేక్షకుల అందానికి ఆ అందాన్ని కాపాడుకోవడానికి మీరు ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారండి ముఖం పైన అనుకోకుండా కాస్త స్ట్రెస్ వల్ల ఎండలో ఎక్కువ తిరగటం వల్ల మనకి పిగ్మెంటేషన్ కాస్త నల్లటి మచ్చలు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి ఏదన్నా తగిలో గీసుకున్న కొంచెం చర్మం అక్కడ కలర్ మారిపోతుంది కొంతమందికి మొట్యాలు గెల్లటం వల్ల పెండటం వల్ల కొంచెం అవి ఎక్కువగా రావటం వల్ల మచ్చలు పడుతూ ఉంటాయి ఇలాంటి మచ్చల్ని తగ్గించటానికి ఫేషియల్ మాస్క్ ఒకటి చెప్పబోతున్నాం అనమాట మనకి కమలా కానీ బత్తాయి కానీ ఆ రసం కొంత తీసుకుని దాంట్లో శనగపిండి కాస్త అంత వేసేసి అంత నిమ్మరసం కూడా పిండేసి ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసేసి దీన్ని లాగా ముఖానికంతా మచ్చలున్న భాగంలో పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాలో పోసేసి ఒక అరగంట సేపు అట్లా ఉంచుకుని వాష్ చేసేసుకుంటే క్రమేపీ ఆ బ్లాక్ వర్న్ మచ్చలవి కూడా హీల్ అవుతూ నార్మల్ స్కిన్ రావటానికి శరీరం త్వరగా రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ స్కిన్ సెల్స్ని బ్లాక్ అయిన వాటిని రిమూవ్ చేయటానికి ఈ మాస్క్ చాలా బాగా పనికొస్తుంది సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ మాస్క్ ఇట్లాంటిది ఫేస్కి అప్లై చేసి మీ స్కిన్ గ్లోని అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగలరు విన్నారు కదండి మనందరిలో ఎంతో మందికి పిగ్మెంటేషన్ లేదా కొన్ని మచ్చలు అలా ఉండిపోతూ ఉంటాయి వాటిని తగ్గించుకోవడం కోసం కెమికల్స్ క్రీమ్స్ లాంటివి వాడుతూ ఉంటాం దానికి బదులుగా డాక్టర్గా చూపించిన ఈ ప్రకృతిపరమైన చిట్కాను ఉపయోగించుకుంటే గనక అందమైన చర్మం ముఖం మీ సొంతమవుతుంది